తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు గ్రామంలో నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామంలో పేరిశెట్టి రామయ్య ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సూలూరుపేట ఇన్ఛార్జి నిలవల సుబ్రహ్మణ్యం ఎన్టీఆర్ విగ్రహానికి గజమాల వేసి ఘనంగా ఆవిష్కరించారు. టీడీపీ పార్టీ ఎన్టీఆర్ మహిళలకు పెద్దపీట వేశారని, మరొక అడుగు ముందుకేసి తమ అధినేత చంద్రబాబు నాయుడు ఆర్థిక చేయుతనిచ్చారని కొనియాడారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పరస వెంకటరత్నం మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట పట్టణాధ్యక్షుడు కందల కృష్ణారెడ్డి, రూరల్ అధ్యక్షులు కామిరెడ్డి అశోక్రెడ్డి, ఓజలి మండలాధ్యక్షులు విజయకుమార్ నాయుడు, తిరుపతి పార్లమెంటరీ కార్యదర్శి దార్ల రాజేంద్ర, పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఒక సంచలనం తీసుకొచ్చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. గత 2 రోజుల నుంచి ఎక్కడ పట్టినా ఇదే డిస్కషన్. మహిళలకి, మహిళా సాధరికతను సాధించడానికి చంద్రబాబు నాయుడు గారు పెద్దపీట వేస్తున్నారు. మహిళ మరి అదే కాదు, తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ. ఎన్నికలు ఎంతలో ఎన్నికలు వస్తాయి, మనం ఈ రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకునే వరకు అవిశ్రాంతంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సమిష్టిగా సమన్వయంగా పనిచేసి ఆయన ముఖ్యమంత్రి చేసుకునే వరకు పోరాడాలని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. 9 మాసాలకి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పేదవాళ్ళకంతా కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఎన్టీఆర్. స్వర్ణోత్సవాల్లో భాగమే ఈరోజు మేల్కూరులో మన వాళ్ళు మరి ఎన్టీఆర్ యొక్క స్టాచ్యూని మనం ఈరోజు మరి ఇనాగ్రేట్ చేసుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ 9 సంవత్సరాలకి వరకు 1500 రూపాయలు ఇస్తారక్క, ప్రతి నెల యొక్క సంవత్సరానికి 18000. మీరు అనుకున్నా ఆయన 1500 ఇస్తే 18 ఉన్నా, ఈయన కూడా 18000 ఇస్తాడు. అవునా? ఇంకొక విషయం అక్క, ఈరోజు చదువుకునే దానికి మరి ఈరోజు చంద్రన్న డబ్బులు వేస్తున్నారని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి